హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు టూ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపిస్తున్నాను. అది కూడా ఓట్స్తో. ఒకటి చల్లగా తినేది, ఒకటి వేడిగా తినేది. సో లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. ఫస్ట్ నేను చూపించబోయే రెసిపీ వచ్చి ఓవర్ నైట్ ఓట్స్. దీనికి మనం అసలు స్టవ్ కూడా వెలిగించక్కర్లేదు. ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మన బిజీ బిజీ డేస్ లో బ్రేక్ఫాస్ట్ కింద ఎంజాయ్ చేయొచ్చు. సో దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులో పావు కప్పు ఓట్స్ వేసుకోండి. నేను ఈరోజు మేసన్ జార్ యూస్ చేశాను. మీకు ఇది మార్కెట్ లో ఈజీగా దొరుకుతుంది. మీ దగ్గర ఇది లేకపోయినా కూడా మామూలు గిన్నె తీసుకుని అందులో పెట్టుకోవచ్చు. అందులో ఫ్లాక్స్ సీడ్, దీన్నే అవిసె గింజలు అంటారు, అది ఒక టీ స్పూన్. ఇది కూడా ఈజీగా మీకు సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. సబ్జా సీడ్స్ ఒక పావు టీ స్పూన్. ఈ ఫ్లాక్స్ సీడ్స్, సబ్జా సీడ్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి వెయిట్ లాస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఒక పించ్ సిన్నమన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి. ఇది వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే ఎప్పుడు కూడా ఓట్స్ మనం ఇది మనం ఉడకబెట్టడం లేదు కాబట్టి పెరుగు యూజ్ చేయాలి. దీంట్లోనే ఫైబర్ అనేది హై ఫైబర్ ఓట్స్ లో. సో హై ఫైబర్ ని కొంచెం బ్రేక్ చేయాలంటే మనకు కొంచెం పుల్లగా ఉండే ఒక ఇంగ్రీడియంట్ అవసరం. సో అందుకని మనం పెరుగు యూజ్ చేస్తున్నాము. అలాగే పాలు హాఫ్ గ్లాస్ వేసుకొని అన్ని కలుపుకోండి. మనందరికీ తెలుసు కదండి, ఓట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హై ఫైబర్, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అలాగే బ్లడ్ షుగర్ ని, ఇంకా బ్లడ్ ప్రెషర్ ని, షుగర్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. సో ఓట్స్ మన డైలీ డైట్ లో యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఇందులో హనీ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము. హనీ మనం షుగర్ యూజ్ చేయడం లేదు, హనీ యూజ్ చేస్తున్నాము. హనీ మీకు తీపి కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు, కానీ ఇది సరిపోతుంది. ఎందుకంటే మనం నెక్స్ట్ డే దీంట్లో ఫ్రూట్ అనేది వేస్తాము, సో సరిపోతుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు ఒక టేబుల్ స్పూన్. మీకు ఈ బాదం పప్పుల ప్లేస్ లో మీరు ఏ నట్స్ అయినా యూజ్ చేయొచ్చు. జీడిపప్పు యూజ్ చేసుకోవచ్చు, ఎండు ఖర్జూరం యూజ్ చేయొచ్చు. ఏవైనా కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసింది. నైట్ మొత్తం ఇది ఫ్రిడ్జ్ లో ఉండాలి, అందుకే దీన్ని ఓవర్ నైట్ ఓట్స్ అంటారు. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఏమవుతుంది, మనకి ఓట్స్ ఆ జ్యూసెస్ అంతా పీల్చుకుని ఓట్స్ సాఫ్ట్ అయిపోతుంది. సో మీరు కుక్ చేసినప్పుడు ఎట్లా అయితే వస్తుందో కన్సిస్టెన్సీ, అదే కన్సిస్టెన్సీ మీకు నెక్స్ట్ డేకి చూస్తే అట్లా వస్తుంది. మనం సబ్జా కూడా వేసాం కాబట్టి ఇంకా కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది అనమాట. సో తినడానికి బాగుంటుంది. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇందులో నేను చిన్నగా కట్ చేసుకున్న యాపిల్ పీసెస్ వేస్తున్నాను. మీకు ఈ యాపిల్ ప్లేస్ లో బనానా వేసుకోవచ్చు, మ్యాంగో వేసుకోవచ్చు, మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకొని చల్లగా ఎంజాయ్ చేయండి. ఇది చల్లగా తింటేనే చాలా బాగుంటుంది. సో ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ డే మన బిజీ డేస్ లో తినడానికి చాలా మంచి బ్రేక్ఫాస్ట్. అలాగే ఓట్స్ కూడా న్యూట్రిషియస్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చి ఇన్స్టెంట్ ఓట్స్ దోశ. ఎప్పుడైనా మనం పిండి, ఇడ్లీ పిండి, దోశ పిండి, రుబ్బు కూడా మర్చిపోయినప్పుడు మనం మార్నింగ్స్ లో హెల్తీగా ఏదైనా తినాలనుకుంటే ఇది ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. పెసరపప్పు ఫస్ట్ ఒక అరకప్పు నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఓట్స్ వేసుకోండి. నానబెట్టిన పెసరపప్పు కూడా వేసుకోండి. అలాగే ఇందులో శొంఠి పొడి మనకు దొరుకుతుంది మార్కెట్ లో. శొంఠి పొడి ఉంటే మీకు దగ్గర ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. లేదు అంటే అల్లం, పచ్చి అల్లం అయినా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి. మనకి దోశ పిండి ఎలా అయితే వస్తుందో అదే కన్సిస్టెన్సీలోకి ఇది రావాలి. సో వాటర్ వేసుకుంటే మెత్తగా రుబ్బుకోండి. చూసారు కదా ఇలా దోశ పిండి ఎలా అయితే వస్తుందో అదే కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇది చిన్నపిల్లలు, పెద్ద పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బ్రేక్ఫాస్ట్ ని. ఎప్పుడు మామూలు దోశలు పోసుకునే కన్నా ఓట్స్ తో ట్రై చేయండి. ఓట్స్ అలాగే హెల్త్కి మంచిది కాబట్టి పిల్లలకు పెట్టినా కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం దోశలు చేసుకోవడమే. దీన్ని పలచగా దోశలాగా చేసుకొని దానిపైన నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకొని ఎంజాయ్ చేయండి. నూనె బదులు నెయ్యి వాడండి, నెయ్యి ఇంకా మంచిది హెల్త్కి. మనము నెయ్యి వల్ల లావైపోతాము అనుకుని అవాయిడ్ చేస్తాము, కాదండి. నెయ్యి రెండు నుంచి మూడు టీ స్పూన్లు రోజు తింటే ఇంకా మంచిది. బలం కూడా పిల్లలకైతే ఇంకా బలం, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది.
మన పాతకాలంలో వాళ్ళందరు నెయ్యి తిని అంత పుష్టిగా ఉన్నారు, మనమే ఇప్పుడు డైట్ డైట్ అని చెప్పి తినడం మానేసాము. నూనె బదులు నెయ్యి యూజ్ చేసుకోండి. ఇప్పుడు రెండు వైపులు చక్కగా కాల్చుకునేసి మీ ఇష్టమైన చట్నీతో ఎంజాయ్ చేయండి. కొబ్బరి చట్నీ అయినా పల్లి చట్నీ అయినా లేకపోతే మామూలు ఉట్టి తిన్నా కూడా చాలా బాగుంటుంది. లేదా సైడ్గా మీ దగ్గర ఉండే ఏదైనా మామూలు నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి పెట్టుకుని కూడా ఎంజాయ్ చేసేయచ్చు. అంతే, ఎంతో టేస్టీ ఇన్స్టెంట్ ఓట్స్ దోశ కూడా రెడీ. ఈ రెండు ఓట్స్ రెసిపీస్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.